మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ లో అన్ని విషయాలు ఉంటాయని భట్టి స్పష్టం చేశారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఆస్తులు అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి కూడా చెప్తామన్నారు. తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో అన్ని విషయాలు ఉంటాయని భట్టి స్పష్టం చేశారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఆస్తులు అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి కూడా చెప్తామన్నారు. తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ను కేబినెట్ ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ అప్రూవ్ అయినటువంటి ఈ యొక్క పత్రాలు గవర్నర్ తమిళసైకి చేరడం జరిగింది. ప్రధానంగా మరి కాసేపట్లో అంటే 12 గంటలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. మండలిలో దుద్దుల శ్రీధరబాబు ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు రకాలైనటువంటి విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ రంగాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి అదే తరహాలో అభివృద్ధి సంక్షేమానికి రెండు కూడా పెద్దపీట వేస్తామని కూడా ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా మౌలిక సదుపాయ విద్య, వైద్యము తదితర మౌలిక సదుపాయాలకు కూడా ఈసారి ఎక్కువ బడ్జెట్ కేటాయింపు ఉంటుందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు, మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్లో ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో కూడా వాటికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా చూసినట్లయితే సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇతరత్ర సంబంధించినటువంటి కొన్ని భారీ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కూడా నిధులు కేటాయింపు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన ధర్మిలో రాష్ట్రం కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. 3 లక్షల కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా మిగతా సంబంధించినటువంటి అంశాలు, అంటే రాష్ట్రం ఇప్పటికే గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల, గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆ ఉదాసీన వైఖరి వల్ల 6 లక్షల కోట్ల వరకు అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుల నుంచి ఎట్లా బయటపడాలి, అదేవిధంగా స్టేట్ సంబంధించిన ఓన్ ట్యాక్స్ను ఎట్లా పెంపొందించుకోవాలి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ను ఏ మేరకు ఉపయోగించుకోవాలి, ఎప్పుడెప్పుడు వస్తుందనిపైన కూడా దాన్ని బేరీజ్ వేసుకొని వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ ఓన్ ట్యాక్స్ ఉన్నే ఎక్కువగా నమ్ముకున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రానికి స్టేట్ ఓన్ ట్యాక్స్ ఎంత వరకు వస్తుందన్న పైన కూడా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కూర్పు చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఎన్నికలు ఉన్న ధర్మిలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ధర్మిలో అదే తరహాలో రాష్ట్రాలు కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం అన్నది ఆనవాయితీగా జరుగుతుంది. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. సో ఈ అంశంపైన కూడా అంటే పూర్తి స్థాయి బడ్జెట్ మేలో ఉండే అవకాశం ఉండే పోలు అప్పటి వరకు కూడా పూర్తి స్థాయి పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 6 లక్షల కోట్ల అప్పులు వాటి సంబంధించిన ఇంట్రెస్ట్లను కడుతూనే మరోవైపు సంక్షేమ అభివృద్ధి, 6 గ్యారంటీ స్కీమ్స్, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ఈ యొక్క బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక శాఖ అధికారులు, మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు పరుస్తామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి దానికి సంబంధించిన ఆదాయాల సంబంధించిన విషయాలపైన కూడా అన్వేషణ మొదలుపెట్టింది. సో ప్రజలపైన భారం మోపకుండా, అదేవిధంగా ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టక అంకెల గారిడి చేసినటువంటి అంశాల నుంచి పూర్తిగా వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే బడ్జెట్ కసరత్తు చేసిన పరిస్థితి ఉంది. అయితే సో 2024-2025 సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ బడ్జెట్ను కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గవర్నర్ ఆఫీస్కు పంపించడం జరిగింది. గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలిపి 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఏదైనప్పటికీ తెలంగాణలో ప్రజా పరిపాలన అమలు అయిన తర్వాత జరుగుతున్నట్టు మొట్టమొదటి బడ్జెట్ కావడంతో చాలా సంబంధించిన అంశాలపైన కూడా ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. ప్రియార్టీ రంగాలు, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యంతో పాటుగా మౌలిక సదుపాయాలు, సంక్షేమం, అభివృద్ధి ఈ 4 అజెండాగా ఈ బడ్జెట్ కూర్పు ఉంటుందని కూడా చెప్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి ఎటువంటి ప్రస్తావన ఉండే అవకాశం ఉంది?
ఎస్, కేంద్రం నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన దర్మిల్ల దాని నుంచి వచ్చేటువంటి దాని ప్రకారమే రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కోర్పు ఉంటుంది. సో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వచ్చేటువంటి స్టేట్ ఓన్ ట్యాక్స్ అంటారు, స్టేట్ ఓన్ ట్యాక్స్ ప్రకారంగా ఇక్కడ బడ్జెట్ ఉంటుంది. సో దాదాపుగా హైదరాబాద్ లాంటి అంటే తెలంగాణలో చాలా పట్టణీకరణ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ కూడా పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా ప్రభుత్వానికి ఎక్కువగా ఉంటుంది. సో ఈ అంశం పైన కూడా దాని యొక్క స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ ప్రకారంగానే బడ్జెట్ కోర్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్స్ కనుక సకాలంలో వచ్చినట్టే సంక్షేమ పథకాలను మరింత ఎఫెక్టివ్గా చేస్తామని కూడా ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ పైన కూడా ఆధారపడినటువంటి అంశం కూడా ఉంది. సో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఎంత వరకు ఉన్నాయి, అదేవిధంగా ఎప్పటిలోగా వస్తాయి, ఇప్పటి వరకు పాత బకాయిలు ఎంత ఉన్నాయి, జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఎంత ఉన్నది, దాన్ని అంతా బేరీజ్ వేసుకుని స్టేట్ ఓన్ ట్యాక్స్ను బేరీజ్ వేసుకుని మొత్తం సమతాలలో ఈ యొక్క ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినట్టుగా సమాచారం ఉంది. సో ఏదైనప్పటికీ అంటే మనం దీనిలో టెక్నికల్గా చూసినట్టయితే స్టేట్ ఓన్ ట్యాక్స్ ప్రకారంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి ఓటన్ అకౌంట్ బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల ఆధారంగానే ఉండబోతుంది. కేంద్రం నుంచి ఎక్కువ సంఖ్యలో కూడా మనకు నిధులు కొనుకొచ్చినట్టయితే డెఫినెట్గా ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఇంకా మరింతగా ప్రభావితంగా ఎఫెక్ట్గా వాళ్ళు సాల్వ్ చేసే అంటే ప్రవేశపెట్టే అవకాశం ఉంది, వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ తరహా అయినటువంటి బడ్జెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి గ్రాంట్స్ను సకాలంలో ఇవ్వాలని కూడా మంత్రి అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. సో కేంద్రం ఆ ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన ధర్మిలో రాష్ట్రం కూడా ఆ ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు కనుక ఆ తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ మేలో జరుగుతున్న దాంట్లో ఉంటున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేవిధంగా మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దల శ్రీరావు 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవుతారు. 3 లక్షల కోట్ల వరకు ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓ టు యూ. థ్యాంక్ యూ సాదిక్.